హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ హేమంత్. మీరు చూస్తున్నారు తెలుగు ఎట్వాల్ ఛానల్. సో మా వీడియో కనుక మీరు ఫస్ట్ సార్ వాచ్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ టెక్నాలజీ మీరు తెలుసుకోవచ్చు. సో అసలు ఈ వీడియోలో ముందుగా మీకు చెప్పబోయేది ఏంటంటే, ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఏపీ డిఈ సెట్ సెకండ్ కౌన్సిలింగ్ గురించి, సో వాళ్ళకి గుడ్ న్యూస్ అనమాట. ఏపీ డిఈ సెట్ సెకండ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయింది అఫీషియల్గా. సో ఇప్పుడు ఆ ఒక ఇన్ఫర్మేషన్, దాని గురించి డీటెయిల్స్గా మనం తెలుసుకుందాం. సో ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని కాలేజ్ రాని వాళ్ళు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, సో వాళ్ళందరూ సెకండ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవసరం, డైరెక్ట్గా ఫస్ట్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా సెకండ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ మీరు నోట్ చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి చూసినట్లయితే సెకండ్ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం ఒకసారి. సో ఇక ఇదే వెబ్సైట్ మీకు నేను కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ ఇస్తాను. దాని లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. లేదా గూగుల్లో మీరు ఏపీ డిఈ సెట్ అని సెట్ చేసినట్లయితే ఫస్ట్ లింక్ మనకి అవైలబుల్ ఉంటుంది, apdset.apcfss.in అనే వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇలా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ ఓపెన్ తర్వాత స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ ఫేజ్ 2 అని ఉంది. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అని చెప్పేసి మనకి ఇక్కడ న్యూగా కనపడుతుంది, క్లిక్ హియర్ అని. సో ఈ న్యూగా కనపడే దాన్ని క్లిక్ హియర్ అని చూసారా, సో దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఒకటి మనకి డౌన్లోడ్ అవుతుంది. సో అఫీషియల్ నోటిఫికేషన్ ఏంటంటే అదే సెకండ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఈ పీడిఎఫ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసుకున్నట్లయితే అఫీషియల్ నోటిఫికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం చూసినట్లయితే సెకండ్ ఫేజ్ షెడ్యూల్ ఫర్ డిఈసెట్ 2018 కౌన్సిలింగ్ అని చూసారా. సో దాని ఒక ఇన్ఫర్మేషన్ అనమాట, ఎవరైతే వెబ్ ఆప్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సెకండ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ బై క్యాండిడేట్స్ అని ఉంది. సో అది మనకి 13/8/2018 నుంచి ఏదైతే ఉందో, జూలై 13/8/2018 to 17/8/2018 వరకు మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం మనకి కల్పించారు. నెక్స్ట్ వచ్చేసరికి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అని ఉంది. సో అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసరికి 18/8/2018 నుంచి 24/8/2018 వరకు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేవి మనకి రిలీజ్ చేస్తారు. అలాగే ఇష్యూ ఆఫ్ ప్రొవిజనల్ లెటర్స్ ఫర్ ఆఫ్ అడ్మిషన్, ప్రొవిజనల్ లెటర్స్ ఏదైతే ఉండేవో అవి మనకి 25th మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది, ప్రొవిజనల్ లెటర్స్. అలాగే వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్, డైట్స్ అండ్ ఇష్యూ ఆఫ్ ఫైనల్ అడ్మిషన్ లెటర్ ఏదైతే ఉందో అది 26th to 29th వరకు మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి 1/9/2018 వరకు మనకి ఈ యొక్క సెకండ్ ఫేజ్ షెడ్యూల్డ్ డైట్ డిఈ సెట్ అనేది 1/9/2018 వరకు అన్ని కౌన్సిల్ మొత్తం పూర్తవుతుంది అనమాట. యొక్క ప్రాసెసింగ్ ఏదైతే ఉందో డిఈ సెట్ది అది మొత్తం పూర్తవుతుంది. ఎవరైతే వెయిట్ చేస్తున్నారో కాలేజెస్ ఈసారి మంచిగా చెక్ చేసి చూసి పెట్టండి. ఫస్ట్గా మీ ర్యాంకుకు తగ్గట్టు ప్రైవేట్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఒక ప్రైవేట్ కాలేజ్ అయితే కంపల్సరిగా పెట్టండి. టాప్ కాలేజెస్ పెట్టద్దు, మీ ర్యాంకును బట్టి కాలేజెస్ ఎంచుకోండి. చాలామంది ఫస్ట్ కౌన్సిలింగ్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత చాలామంది సీట్ రాలేదని చెప్పి మనకి మెసేజ్ చేయడం జరిగింది కామెంట్లో. సో అలా ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేసినట్లయితే గ్యారెంటీగా ఇంకా కాలేజెస్ అనేవి మీరు పెట్టుకోండి. ఉన్నంత వరకు మ్యాక్సిమం అన్ని కాలేజెస్ పెట్టడానికి ట్రై చేయండి. సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చేలాగా అందరికీ చూడండి జాగ్రత్తగా. సో ఇదనమాట ఏపీ డిఈ సెట్ ఏదైతే ఉందో తెలినట్ వాళ్ళ ఛానల్ తరఫున అందరికీ వెబ్ ఆప్షన్స్కి, అలాగే అలాట్మెంట్ ఆర్డర్స్ వచ్చే అందరికీ కంగ్రాచులేషన్, మంచి కాలేజెస్ రావాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. అలాగే తెలినట్ వాళ్ళ ఛానల్ ఇంకెవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేయండి. అలాగే మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, వీళ్ళంతా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలినట్ వాళ్ళ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.